నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రం సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎలాంటి బిల్లులు లేకుండా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు ఇసుక రీచ్ నుండి కడప జిల్లాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న మూడు లారీలు రెండు మైదుకూరు, ఒకటి ఇద్దలూరుకు చెందినవని ఆయన తెలిపారు. పట్టుకున్న మూడు లారీలను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు.